నమస్తే అండి, మాది ఉమా హ్యాండ్లూమ్స్ అండి. మాది ఇక్కడ హౌసింగ్ బోర్డ్లో ఫోరమల్ రోడ్లో ఉంటుంది. మా దగ్గర అన్ని కాటన్ స్పెషల్స్ ఉంటాయి. ఓన్ వివింగ్స్ మావి, మావి ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి. మా దగ్గర వెరైటీస్ పట్టు వస్తుంది, కాటన్, ప్యూర్ కాటన్స్ ఆల్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి ఫ్యాన్సీ అండి. మనకి మోడల్ వచ్చేసి జూట్లో వస్తుందండి, వెరైటీగా ఉంటుంది. ఇది శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్లో వస్తుంది అనమాట. ఈ శారీ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ స్టైల్లో ఏంటంటే ఇది వచ్చేసి ఇక్కడ డిజైన్లో వస్తుంది అనమాట. మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ శారీలో బార్డర్ చూద్దామండి. బార్డర్ వచ్చేసి మనకి టిష్యూ, సిల్వర్ కలర్ టిష్యూ వచ్చేసి దానిపైన వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చాడనమాట. మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి క్రాస్ లైన్స్లో డిఫరెంట్గా ఇచ్చాడనమాట. బార్డర్ వచ్చేసి మనకి ఈ స్టైల్లో వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి. శారీ అంతా కూడా మనకి ఇక్కడ డిజైన్తో డిజైన్ చేశాడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ డిజైన్లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో వెరైటీగా ఇచ్చాడనమాట. వైట్ మనకి ఏంటంటే టూ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్, పింకిష్ రెడ్ అనమాట. అది కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ డిజైన్లో పింకిష్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చాడనమాట. ఈ స్టైల్లో వచ్చేసి మనకి కాటన్ వేర్ కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది సమ్మర్ వేర్కి వచ్చేసి మనకి డిఫరెంట్గా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. మనకి ఇది మెయింటైనింగ్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఈజీగా మెయింటైన్ చేయడానికి సమ్మర్లో మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి. మనకి పళ్ళు వచ్చేసి మల్టీ కలర్, మనకి శారీలో ఏదైతే మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చాడో మనకి అదే కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ హెవీగా ఇచ్చాడనమాట. ఈ స్టైల్లో వచ్చేసి మనకి పళ్ళులో కూడా శారీలో బార్డర్ ఏదొచ్చిందో అదే బార్డర్ ఇచ్చేసి మనకి బార్డర్ స్టైల్లో బిగ్ బార్డర్ స్టైల్లో పెద్దగా ఇచ్చేసాడండి. మనకి పళ్ళులో బార్డర్ ఇచ్చేసినప్పుడు దాంట్లో మల్టీ కలర్ ఎలా ఇచ్చాడంటే థ్రెడ్ వర్క్ హెవీ చేశాడండి. థ్రెడ్ వర్క్ హెవీగా ఎలా అంటే లీవ్స్తో ఇచ్చాడనమాట ఇక్కడ డిజైన్తో. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా థ్రెడ్ వర్క్లో హెవీ ఇచ్చాడనమాట. మనకి ఈ థ్రెడ్ వర్క్ స్టైల్లో ఇలా హెవీగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి శారీ అంతా కూడా ఇక్కడ డిజైన్తో సింపుల్గా ఉంది కాబట్టి ఈ టైప్ బ్లౌజెస్ అయితే హెవీగా వచ్చేసి మనకి శారీకి రిచ్నెస్ వస్తాయన్నమాట. ఇందులో వచ్చేసి మనకి చాలా వెరైటీగా ఉంటుంది ఈ బ్లౌజ్ మోడల్ వచ్చేసి. ఇప్పుడు మనం ఇందులో కలర్స్ చూద్దామండి. మన కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. మన కలర్ కాంబినేషన్ బట్టి మనకి శారీ కలర్ని బట్టేసి థ్రెడ్ వర్క్ కలరింగ్ కూడా మనకి చేంజ్ అవుతూ డిఫరెంట్ వెరైటీ వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్ పడుతుందండి. ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి కోటా అండి. సమ్మర్ స్పెషల్ కోటా అనమాట, ఫ్యాన్సీ ఐటెంలో కోటా అనమాట. మనకిది కోటాలో వచ్చి థ్రెడ్ వర్క్ స్టైల్లో వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. ఈ ఐటెం వచ్చేసి మనకి ఈ శారీలో వచ్చేసి బార్డర్ వచ్చేసి థ్రెడ్ వర్క్లో వస్తుందండి. మనం ఇప్పుడు బార్డర్ చూద్దాము. బార్డర్ వచ్చేసి మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి. క్రాస్ డిజైన్ టైప్లో స్ట్రైట్ లైనింగ్ బార్డర్ ఇచ్చేసి డిఫరెంట్ ఇచ్చాడనమాట. బార్డర్ కూడా మనకి ఎట్లా డిజైనర్ టైప్లో ఇచ్చాడంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ శారీలో వచ్చేసి మనకి బార్డర్ హైలైట్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు శారీలోకి వెళ్తే శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ ఇచ్చాడండి. ప్రింటెడ్ స్టైల్ కోటాలో మనకి ప్రింటెడ్ స్టైల్ టైప్లో ఇచ్చాడనమాట. మనకి శారీ అంతా కూడా చిన్న చిన్న ప్లాంట్స్ టైప్లో ఇచ్చాడు. డిఫరెంట్గా ఉంటుంది ఈ టైప్ వచ్చేసి సమ్మర్కి మనకి చాలా కంఫర్ట్గా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం శారీలో పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉందండి. పళ్ళు వచ్చేసి మనకి బార్డర్ స్టైల్లో స్ట్రైట్ లైనింగ్ ఇచ్చేసి ఇలా రన్నింగ్ స్టైల్లో స్ట్రైట్ లైన్ ఇచ్చాడనమాట. రన్నింగ్లో వచ్చేసి బార్డర్ వచ్చేసి స్ట్రైట్ లైన్ ఇచ్చేసి డిఫరెంట్ ఉందన్నమాట. మనకి ఇందులో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ వస్తుంది. మనకి శారీ అంతా కూడా ప్రింటింగ్ స్టైల్ కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట, హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం కలర్స్ కూడా చూద్దాము. మన కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. కలర్స్ వచ్చేసి డిఫరెంట్ ఉంటాయన్నమాట. మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక సేమ్ కలర్ వస్తుంది, కాకపోతే మనకి ప్రింటింగ్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రింటింగ్ కలర్ ఏంటంటే గ్రీన్, ఆరెంజ్ అలా చేంజ్ అవుతూ మనకి శారీలో హైలైట్ అయ్యి డిఫరెంట్ ఉంటుంది. మనకి శారీ కాస్ట్ వచ్చేసి 1050 పడుతుందండి. మనకి శారీస్ వచ్చేసి ఏంటంటే హైలైట్ ఏంటంటే సమ్మర్కి చాలా కంఫర్ట్గా ఈజీగా ఉంటుందండి వేర్ చేయడానికి. ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి కుప్పడం సీకో అండి. కుప్పడం సీకోలో ఈ వెరైటీ వచ్చేసి చెక్స్ డిజైన్ ఉందన్నమాట. ఇప్పుడు మనం శారీలో బార్డర్ చూద్దామండి. బార్డర్ వచ్చేసి ఇలా ఉందండి. మనకి బార్డర్ వచ్చేసి కటి బార్డర్ స్టైల్లో జస్ట్ స్ట్రైట్ లైనింగ్ టైప్లో ఇచ్చేసి మనకి బార్డర్ డిఫరెంట్ హైలైట్ అవుతుంది. మనకి శారీకి కాంట్రాస్ట్ కలర్లో ఇస్తాడు బార్డర్ వచ్చేసి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పైన వచ్చేటప్పటికి మనకి కాటన్ టైప్లో వస్తుంది అనమాట. బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ప్లెయిన్ బార్డర్ ఇస్తాడు, డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనం శారీలోకి వెళ్తే శారీ అంతా కూడా జరి టిష్యూ చెక్స్ ఇస్తాడండి.
శారీ అంతా కూడా చెక్స్ డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందండి. ఈ టైప్ శారీస్ వచ్చేసి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు అండి. చాలా కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది. మనకి డిఫరెంట్గా కూడా ఉంటాయండి ఈ ఐటెం వచ్చేసి. ఫంక్షన్స్ వేర్ వచ్చేసి చాలా రిచ్ లుక్ వస్తుంది మనకి, డిఫరెంట్ ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు ఇందులో పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి టిష్యూ వర్క్తో హైలైట్ చేశాడండి. మనకి ఫ్లవర్ వర్క్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి హైలైట్ అయ్యి డిఫరెంట్ ఉంది. పళ్ళు వచ్చేసి హైలైట్ అవుతుందన్నమాట. మనకి ఫ్లవర్ వర్క్తో పెద్ద పెద్ద బుటీస్ డిఫరెంట్ ఉందన్నమాట. వెరైటీగా ఉంటుంది పళ్ళు వచ్చేసి. మనకి చాలా హైలైట్ కలర్ వస్తుంది మనకి. ఈ టైప్ స్టైల్ వచ్చేసి పళ్ళులో రిచ్నెస్ వస్తుందన్నమాట. మనకి పళ్ళులో వచ్చేసి ఫ్లవర్ వర్క్ కూడా చాలా హైలైట్గా ఇస్తాడనమాట. రిచ్నెస్ తెస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో బ్లౌజ్ చూద్దామండి. మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి కల్నైత్ కలర్లో హైలైట్ చేస్తాడండి. బ్లౌజ్ కూడా మనకి సింపుల్గా ఉంటుంది. ఈ టైప్ బ్లౌజెస్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ వేర్ ఏదైనా డిజైనర్ వేర్గా కుట్టించుకున్నా కూడా మనకు చాలా హైలైట్ అవుతుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కలర్స్ చూద్దామండి. మనకి కలర్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. బోర్డర్స్ చేంజ్ అయ్యి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది అన్నమాట. శారీ కాస్ట్ వచ్చేసి 1950 ఉందండి. మనకి శారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపాయలు ఉందండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి మంగళగిరి కాటన్ అండి. మంగళగిరి కాటన్లో మనం ఇప్పుడు చూడబోయే మోడల్ వచ్చేసి ప్లెయిన్ అన్నమాట. ప్లెయిన్ శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి మనకి ఈ మోడల్లో ఏంటంటే బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుందండి. శారీ అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన మనకి టెంపుల్ బార్డర్ వస్తుంది అన్నమాట. టెంపుల్ బార్డర్ వచ్చేసి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. ఈ టైప్ శారీస్ వచ్చేసి ఇప్పుడు మనకి బాగా డిజైన్ టైప్లో సమ్మర్ వేర్కి సమ్మర్ స్పెషల్గా చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి ఈ టైప్ మోడల్స్ వచ్చేసి. మనకి ఏంటంటే ఈ శారీలో సమ్మర్ కాబట్టి మనం ఈ శారీస్లో మనం ప్రింటింగ్ వేయించుకోవచ్చు, థ్రెడ్ వర్క్ అలాంటివి కూడా చేయించుకోవచ్చు అన్నమాట. ఇది మనకి డైరెక్ట్ మగ్గాల మీద నుంచి వస్తుంది కాబట్టి ఐటము కాటన్ స్పెషల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇది మనకి సమ్మర్లో ఏంటంటే ఎలా అయినా కానీ ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేయడానికి ఇది. ఇప్పుడు మనం ఈ శారీస్ వచ్చేసి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు, బ్లౌజ్ డిజైన్ చేసి ఎవరైనా కట్టుకోవచ్చు అన్నమాట. చాలా డిఫరెంట్ వెరైటీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దామండి. మనం ఇప్పుడు పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు వచ్చేసి మనకి గోల్డెన్ జెరీ వర్క్తో వస్తుందన్నమాట. జెరీ వర్క్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో మనకి పళ్ళులో బోర్డర్ టైప్లో హెవీగా ఇస్తాడు. అండ్ దెన్ దానిపైన వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ ఇస్తాడనమాట. మనకి ఈ టైప్ వచ్చేసి పళ్ళులో డిఫరెంట్ హైలైట్ అవుతుందన్నమాట. శారీ అంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకి ఇలా బోర్డర్ స్టైల్లో ఇస్తాడనమాట. ఈ టైప్ మోడల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కలర్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయండి. మన కలర్స్ని బట్టి కొన్ని బోర్డర్స్ కూడా చేంజ్ అయినాయి అనమాట. శారీకి కూడా మనకి కలర్స్ చేంజ్ బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బోర్డర్స్ ఏంటంటే కొన్ని కడ్డీ బోర్డర్ స్టైల్ ఉన్నాయి, కొన్ని బోర్డర్స్ కూడా జెరీ వర్క్ స్టైల్లో వర్క్ స్టైల్లో కూడా ఉన్నాయండి. మనకి స్టైల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. మనకి శారీస్ వచ్చేసి మనకి 1600 రూపీస్ పడుతున్నాయండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి కోరా సిల్క్ అండి. కోరా సిల్క్లో మనకి బాతిక్ ప్రింట్ అనమాట. ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనకి బాతిక్ ప్రింట్లో వస్తుంది. ఇప్పుడు మన శారీలో బార్డర్ చూద్దామండి. బార్డర్ వచ్చేసి మనకి శారీలో బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ బార్డర్ ఇస్తాడనమాట. సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చేసి కడ్డీ బార్డర్ స్టైల్లో మీడియం బార్డర్ ఇచ్చేసి దాని మీద వచ్చేసి మనకి ఫ్లవర్ వర్క్ ఇచ్చాడండి. మనకి ఫ్లవర్ వర్క్ ఇచ్చి శారీ అంతా కూడా మనకి బార్డర్ స్టైల్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. శారీలోకి వెళ్తే శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ బాతిక్ ప్రింట్ ఇచ్చాడండి. మల్టీ కలర్ బాతిక్ ప్రింట్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇది కోరా టైప్ కాబట్టి మనకి శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. లైట్ వెయిట్లో వచ్చేసి ఇప్పుడు సమ్మర్ వేర్కి వచ్చేసి మనకి ఇవి చాలా కంఫర్ట్గా ఈజీగా ఉంటాయి. మెయింటైనింగ్ కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. మనం క్యారీ చేయడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దామండి. ఇప్పుడు మనం పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ స్టైల్లో ఇచ్చాడండి. రన్నింగ్ స్టైల్లో వచ్చేసి మనకి సిల్వర్ కలర్ టిష్యూ బోర్డర్ స్టైల్లో ఇచ్చాడనమాట. టిష్యూ అంతా కూడా మనకి బోర్డర్ స్టైల్లో వచ్చేసి ఇలా ఇచ్చాడనమాట. మనకి పళ్ళులో వచ్చేసి నాట్స్ కూడా ఉన్నాయండి. నాట్స్ వచ్చేసి మనకి టెంపుల్ స్టైల్లో డిఫరెంట్గా ఇచ్చాడు. ఈ టైప్ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇస్తాడండి. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇస్తాడండి. మనకి శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చాడో అదే బార్డర్ ఇచ్చేసి మనకి ప్లెయిన్ ఇస్తాడనమాట. ఈ టైప్ బ్లౌజెస్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్ ఏదైనా సరే మనం కాటన్లో డిజైన్ చేసుకున్నా కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కలర్స్ చూద్దామండి. ఈ మోడల్లో వచ్చేసి కలర్స్ ఇలా ఉన్నాయండి. మనకి ఈ కలర్స్ కాంబినేషన్స్ ఏంటంటే మనకి శారీ కలర్ని బట్టి కాంబినేషన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1600 పడుతుందండి. Thank you.
లేటెస్ట్ డిజైన్స్ ట్రెండీ ఫ్యాషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనసూయ శారీస్.